కొల్లాపూర్ నుండి బరలక్క ఇండిపెండెంట్ గా నిలబడుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా అనిపిస్తుంది, అంతే బాధ కూడా ఉంది. అదే ధైర్యం, ఆ అమ్మాయి ధైర్యమే ఆ అమ్మాయిని బతికేస్తుంది. 100% ఆ అమ్మాయి గెలిచిద్ది. నెక్స్ట్ ఇంకోటి, పాప ఆ అమ్మాయి ఏదో సాయం చేయమని ఫోన్పే గూగుల్ పే నెంబర్లు పెట్టింది. తిట్టొచ్చా? వేచి బ్రో, తప్పే. ఓకే, కొంతమంది ఎదవలు అలా అమ్మలకు పుట్టారో దేనికి పుట్టారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఫోన్పే సాయానికి పెడితే ఫోన్లు చేసి ఆ అమ్మాయిని చాలా ఎలా అంటే అసలు కంట్లో నీళ్ళు వచ్చేసాయమాట. అలా ఆ రకంగా తిడుతున్నారంట. మంచి ఒక హోప్ కానీ మంచి ఒక అట్లా తీసుకొచ్చింది అంటే తోపు ఆమె. ప్రజెంట్ 100% యూత్ బరలక్కు ఉన్నారన్న. యూట్యూబ్ చూస్తే చాలు, కామెంట్లు లైక్లు పరిగెడుతున్నాయన్న. అట ఇప్పుడు నల్గొండ, ఇప్పుడు ప్రజెంట్ టైం ఒక హైదరాబాద్లో పోటీ చేస్తుంది అనుకుందాం. నల్గొండకి వెళ్ళి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో ఓటు వేయలేరు కదా. అంటే ర్యాలీలో పార్టిసిపేట్, ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు, ర్యాలీలో అందరికీ ప్రచారం చేస్తారు, ఓకే. కానీ హైదరాబాద్ పీపుల్ అనేది రియలైజ్ అయ్యాలన్నమాట. వాళ్ళు రియలైజ్ అయినప్పుడు మాత్రం ఆమె గెలుస్తుంది. వాళ్ళు కొల్లాపూర్ నుండి బరలక్క పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్గా, ఎలా అనిపిస్తుంది బ్రో? ఆమె ఒక సామాన్య ప్రజలకి వెళ్ళి ఒక ఆమె బయటకు వచ్చింది అంటే చాలా గొప్ప విషయం. కానీ రీసెంట్లీ ఆమె ఒక వీడియో పెట్టింది అనమాట, నాకు ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు, నేను ప్రచారానికి వెళ్తుంటే అందరూ అడ్డుకుంటున్నారు అనేసి ఒక మాట చెప్పింది అనమాట. సో ఇది ఇట్లా చూస్తుంటే ఒక ప్రజలలో అంటే సామాన్యమైన ప్రజలకి ఎవరైనా బయటికి వస్తే నేను కూడా రాజ్యాంగంలోకి రావాలనుకుంటే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు పక్క వాళ్ళని అణిచివేయడానికి కుట్ర అన్నమాట ఇదంతా. అంటే ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే ఎవరు కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చి సెట్ అవ్వడానికి ఛాన్సెస్ లేవన్నమాట. మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్గానే ఉండాలి, బీదవాడు బీదవాడికి సావాలి, గొప్పవాడు గొప్పవాడిని సావాలి అనేసి ఒక నిదర్శనలాగా చూపిస్తారు అన్నమాట ఇదంతా. అంటే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్లు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే ఆమె ప్రజెంట్ ఉన్న నియోజకవర్గంలో ఆమెకున్న ఒక పలుకుబడి ఆమెకుంది. ఆమె ఒకవేళ ప్రచారానికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆమెకు రావాల్సిన ఓట్లు ఆమెకు వచ్చేసాయి. కానీ ఆమెకు ప్రచారానికి పర్మిషన్ ఇవ్వకి మీకేమవుతుంది? మీకు ఇబ్బంది ఉంది కాబట్టి మీరు ఆమెకు ప్రచారానికి పర్మిషన్ ఇవ్వట్లేరు. ఆమె నార్మల్గా కామన్ మ్యాన్గా వచ్చింది, ఆమె గెలిస్తే మీ ఇజ్జత్ పోతుందని చెప్పేసి ఆమె పర్మిషన్ ఇస్తారు. మీరు పర్మిషన్ ఇచ్చి చూడండి, ఆమె గెలవకపోతే అప్పుడు చెప్పండి ఎవరికైనా సరే. పర్మిషన్స్ వచ్చాయి కదా? ఆమె రీసెంట్ మార్నింగే పెట్టింది కదా, నాకు పర్మిషన్ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి. ఇంకొక 5 డేస్ ఉందనుకోండి, 5-10 డేస్ ఉందనుకోండి, వీళ్ళు నెలలు సంవత్సరాలను ప్రచారాలు చేస్తారు. ఆమె 10 డేస్లో ఏం సాధిస్తుంది? అప్పుడు కూడా ఆమె సాధించడం చాలా గొప్ప విషయం అండి. ఆమె ఒక్కోటి వచ్చేస్తే చాలా గొప్ప విషయం ఆమెకి. ఆమె రావడానికి ఏంటంటే ఎవరైనా సరే రావచ్చు, చదువుకున్న ప్రతి ఒక్కరు మనం కూడా రావచ్చు. మనం కూడా బయటకు వస్తేనే ఇట్లాంటి రాజకీయ నాయకులు ఎవరైతే మన పైన ఉన్నారో వాళ్ళంటి వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు. మనమే ఒక ఎడ్యుకేషన్ పర్సన్స్ బయటకు వస్తే అన్ని సేవలు అనేవి అన్నీ మనకు అందుతాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సీఎం కేసీఆర్ 100 రూపాయలు నీకు ఏమని చెప్తే నీ ఎమ్మెల్యే కొన్ని తీసుకుంటాడు, నీ కార్పొరేటర్ కొన్ని తీసుకుంటాడు, నీ పైన ఉన్న ఒక్కొక్కరు తీసుకుని నీకు లాస్ట్కి 1 రూపాయి ఇస్తారు. అట్లాంటప్పుడు వేస్ట్ కదా. సో అందుకే డైరెక్ట్ ఏదైతే అవి మనకి అడ్రెక్ట్ చేయాలంటే ఇట్లాంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ కొంతమంది మన లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వస్తే బాగుంటుంది అనేసి నా మీనింగ్, నా ఒపీనియన్. డబ్బులు ఇవ్వకపోతే గెలవరని మీరు కరెక్ట్ చెప్పారు, కానీ అందరు డబ్బుల కోసం ఓట్లు ఇస్తారు అన్న విషయం కూడా తప్పు కదా. ఇప్పుడు ఆమె గెలుస్తుందని చెప్పేసి గెలవదనేసి నేను చెప్పట్లేదు. 100% గెలుస్తాను ఏం చెప్తున్నా సరే, మీరు గెలుస్తుందంటారు, కానీ గెలిచిన తర్వాత కూడా ఆమెకి ఇప్పుడు ప్రజెంట్ ఆమె ఉన్న నియోజకవర్గంలో ఆమెకి ఎట్లాంటి ఫండ్స్ కూడా అందనియ్యారు. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఇండిపెండెంట్ కదా, ఆమె ప్రభుత్వం ఆమెకి ఇవ్వాలి అంటే ఎప్పుడు ఇస్తుంది? ఆమెకి ఎందుకు ఇస్తుంది? ఒకవేళ ఆమె పోయి పార్టీలో కలవాలి, లేకపోతే ఆమెకు ఎప్పుడు ఫండ్స్ అనేవి రావు. ఇఫ్ ఇన్ కేస్ పార్టీకి ఏమైనా అవసరం ఉంది అంటే తప్పకుండా ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. పార్టీకి ఆమెతో అవసరం లేని టైంలో ఆమెకు 1 రూపాయి కూడా ఫండ్ అనేది రిలీజ్ చేయరు. అప్పుడు సఫర్ అయ్యేది ఎవరు? మళ్ళీ ఆమె నమ్ముకున్న ప్రజలే సఫర్ అవుతారు. ఓకే బ్రో, ఇప్పుడు నల్గొండ నుంచి కావచ్చు, ఖమ్మం నుంచి కావచ్చు, మహబూబ్నగర్ నుంచి కావచ్చు, చాలా హైదరాబాద్ నుంచి చాలా చోట్ల నుంచి అయితే విద్యార్థులు యువకులు అయితే తను సపోర్ట్ చేయడానికి తనతో పాటు ర్యాలీలో పాల్గొనడానికి చాలా మంది వెళ్తున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు నల్గొండ, ఇప్పుడు ప్రజెంట్ టైం ఒక హైదరాబాద్లో పోటీ చేస్తుంది అనుకుందాం. నల్గొండకి వెళ్ళి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో ఓటు వేయలేరు కదా. అంటే ర్యాలీలో ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తారు, ర్యాలీలో అందరికీ ప్రచారం చేస్తారు, ఓకే. కానీ హైదరాబాద్ పీపుల్ అనేది రియలైజ్ అయ్యాలన్నమాట. వాళ్ళు రియలైజ్ అయినప్పుడు మాత్రమే ఆమె గెలుస్తుంది. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు డబ్బులకు జూనియర్ ఆర్టిస్టులు వందలాది మంది వెళ్తున్నారు డబ్బులు తీసుకుని ర్యాలీలకు. సో వాళ్ళందరూ ఓటర్స్ కాదు కదా, సో సపోర్టివ్గా ఉండాలనే కదా వెళ్ళేది. అదే అండి నేనేం చెప్తున్నా, సపోర్టివ్ వినడానికి చాలా మంది వస్తారు, కానీ ఓట్లు వేసే వాళ్ళు మాత్రం ఇక్కడ నిజవర్గం వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయాలి మెయిన్. ఇప్పుడు ఎట్లా అంటే దేవుని దగ్గర దీపం మాత్రమే పెట్టాలి, పోయి కుక్క దగ్గర దీపం పెట్టలేము కదా. కొల్లాపూర్ నుండి బరలక్క నిలబడుతుంది ఇండిపెండెంట్ క్యాండిడేట్గా, ఎలా అనిపిస్తుంది అన్న మీకు? చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది అన్న. సో నేను ఈ 1 వీక్ నుంచి ఫుల్ ట్రెండ్ అయిపోయిందన్న బరిలక్క అంటే. అక్క 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 అంటే ఎవరు పలకట్లేదు, బరిలక్క అంటే కనుక యూట్యూబ్లో మొత్తం వీడియోలు తనుకుండా వస్తున్నాయన్న.
ఆమె రాజకీయాలకు రావడానికి ముఖ్య కారణం ఏమనుకోవచ్చునా? ఆమె రాజకీయాల కారణం అంటే డిగ్రీ చదివేసి చదివింది కదా, సో తర్వాత ఏమో చిన్న ఇన్సిడెంట్ అయ్యి జైల్లోకి పంపించారంట, సో మేబీ ఆ కడుపుమంట అయి ఉండొచ్చు. ఇంకోటి సినిమాలు కూడా చూసి ఉత్సాహంతో రావచ్చు అనుకుంటున్నా అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇంకోటి మన తెలుగు రాష్ట్రాల్లో సెంటిమెంట్ వర్కౌట్ అయితే కనుక మల్లారెడ్డి గారు పాలమ్మి రాజకీయాల్లోకి వచ్చి మంచి చక్రం తిప్పారు, సో ఏం కూడా పాలమ్మి అయింది కాబట్టి ఆయన ఉదాహరణగా తీసుకుని ఏం కూడా పాలమ్మి రాజకీయాల్లో చేద్దాం అనుకుంటున్నాను. ఆమె రాజకీయాల్లోకి వస్తానంటుంటేనే చాలామంది అప్పుడే బెదిరింపు కాల్స్ ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి, ఆమె చాలా బెదిరించారు. మరి ఆమె గెలుస్తుందా, ముందడుగు వేస్తుంది అనుకోవచ్చు ఆయన? 100% అడిగేస్తుంది అని అనుకుంటాను. ఎందుకంటే రాజకీయాలు కామన్ అన్న, బెదిరింపు కాల్స్ మోడీ గారికి వాళ్ళకి వీళ్ళకి వస్తున్నాయి కాల్స్, ఈమెకి ఎంత అన్న వస్తే కానీ కామన్ అని చెప్పి వెళ్ళిపోవడమే. రెండు గట్టిగా మాట్లాడదు, 10 రోజులు 15 రోజులు స్విచ్ ఆఫ్ చేసిమని ఫోను ప్రచారం చేసుకోమని అయిపోతాయి కదా. ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నారంటేనా, సొసైటీ డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తారు, మరి బర్లక్క డబ్బులు ఏమీ లేవంటుంది, మరి ఆమెకు ఓటు వేస్తారనుకోవచ్చు అన్న? ఇప్పుడు అంటే సొసైటీ డబ్బులు ఇస్తేనే ఓటేస్తుందంటే అలా చాలామంది అట్లా లేరు కదన్న. ఇప్పుడు నాకు అయితే 5 10 ఇయర్స్ అయింది, నాకు 1 రూపాయి లేదు, ఓటే లేదా, అలాగే ఓటే వేస్తారు దానికి, అట్లాంటిది ఏం లేదన్న. సో కొంతమంది ఉంటారు కదా వాళ్ళు అయితే డబ్బుల కోసం చూస్తారు, కానీ మిగతా వాళ్ళంతా అవసరం లేదు. యూత్ బరలక్కతో ఉన్నారనుకోవచ్చా ప్రజెంట్? 100% యూత్ బరలక్కతో ఉన్నారన్న. యూట్యూబ్ యూత చాలు, కామెంట్లు లైక్లు పరిగెడుతున్నాయి అన్న. ఏమన్నా నేను వేరే సినిమా చూసిన సరే కింద స్క్రోలింగ్ బరలక్క, అరే ఈంద్రాబాయ్ అని చెప్పి బరలక్క గురించి చూస్తే మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గం బరలక్క నామినేషన్ ఇది. సో ఇక ఆమె అయితే మంచి మైలేజ్ అయితే ఉంది, సో ఈసారి అయితే పక్కా 100% గెలవచ్చు. ఒకవేళ గెలవకపోయినా సరే నెక్స్ట్ టైం అయినా 100%, పైగా ఆమెకి ఇచ్చింది నార్మల్ గుర్తు కూడా కాదు, విజువల్ పవర్ అని మనకు తెలుసు. వాళ్ళు విజువల్ సినిమాలో విజయ్ చూసినా కదా ఎట్లా చేసిండో, సో విజువల్గా పవర్ ఉంది, సో టెన్షన్ లేదు. ఇప్పుడు కొల్లాపూర్ నుండి బరలక్క పోటీ చేస్తుంది ఇండిపెండెంట్గా, ఎలా అనిపిస్తుంది బ్రో? అంటే నిర్ణయం తీసుకున్న చూడు చాలా గ్రేట్ అనుకోవాలి, ఎందుకంటే అమ్మాయి కదా, మామూలు బ్యాక్గ్రౌండ్ లేదు, అంటే బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా కరెక్ట్ వేయలట్లేదు, ఒకవేళ వేలినా కూడా మనీ కోసమే ఉంటారు. కానీ ఈమె అడుగు స్థాయి నుంచి వచ్చింది చూడు ఆమెకు, ప్లస్ ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే తమ పైన కేసు రావడం, దాని నుంచి డిప్రెషన్ వెళ్ళిపోవడం, ఆ డిప్రెషన్ నుంచి మళ్ళీ రిటర్న్గా వాళ్ళకు ఎదురు తిరిగి మళ్ళీ తను నిర్ణయం తీసుకుని చూడు ఎమ్మెల్యేగా, అదే ఒక గెలుపు అమ్మాయిగా. నామినేషన్స్ వేసిన తర్వాత చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు, దాని గురించి ఏమంటారు, అంటే ఎందుకు అలా వచ్చాయి అనుకోవచ్చు? అంటే ఇక తమకు ఉన్న పేరుకు ఎమ్మెల్యే లేకుండా ఈ మధ్య, ఎందుకంటే సోషల్ మీడియా అంతా తెలంగాణ మొత్తం ఆమె చక్కర్లు కొడుతుంది, ఆమెకున్న పేరు బట్టి పక్క ఎమ్మెల్యే కన్నా ఇంకో తోపు కాగలుగుతుంది. కాకపోతే కొంచెం మనీ, ఆమెకు మనీ సపోర్ట్ చేయాలని నా ఒపీనియన్, మనీ సపోర్ట్ కొంచెం ఉన్నవాళ్ళు కానీ కొంచెం మంచిగా, అంటే నిరుద్యోగ వ్యవస్థ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, ఆ విధంగా అయితే ఆమె ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని నా హోపు. బరలక్క మెయిన్గా పోటీ చేయడానికి రాజకీయాలకి రావడానికి కారణం ఏమనుకోవచ్చు? అదే నేను అనుకుంటున్నా ఏంటంటే ఆమె పైన కేసు పెట్టడము, అంటే మామూలు వ్యక్తి పైన కేసు పెడితే దాన్ని రిటర్న్ ఎలా చేస్తారు బ్రో, చేయలేరు కదా. చిన్న అది దానిపైన వీడియో పైన కేసు రావడం, దానికి రిటర్న్గా కరెక్ట్ సమాధానం ఇచ్చింది. ఆ డిప్రెషన్లోకి వెళ్ళి ఇట్లా అమ్మాయిల మీద కానీ ఎవరిపైన కూడా ఇప్పుడు మానభంగాలు జరుగుతాయి, దానిపైన కూడా మంచి ఒక హోప్ కానీ మంచి ఒక అట్లా తీసుకొచ్చిందంటే తోపు ఆమె. మరి బల్లక్క నామినేషన్ వేసింది కదా, గెలుస్తుంది అనుకోవచ్చా, నమ్మకం ఉందా? ఖచ్చితంగా గెలవకపోయినా కూడా ఆమెకు ఈసారికైనా నెక్స్ట్ టైం అయినా పక్క గెలుస్తుంది, ఎందుకంటే ఆ ఒక తెలివి కానీ ఆ యొక్క ఇప్పుడు పెంచుకుంటుంది. ఆమె తీసుకుంది ఒక 1 మంత్ కూడా కాలేదు నిర్ణయము, కాకపోతే మంచిగా వస్తుందని నా ఒపీనియన్. ఒకవేళ గెలవాలి, మేమందరం అయితే సపోర్టింగ్ చేస్తున్నాం, పక్క గెలిచింది అనుకో మాత్రం ఆమెకు తిరిగేలేదు మంచిగా. ఒక ఆడపిల్లలకు కానీ ఏ విధమైన సపోర్ట్, ఇప్పుడు నిరుద్యోగ వ్యవస్థ ఉంది, దానికి మంచి సపోర్టింగ్ చేస్తుంది. మొన్న ఒక ఆమె నిరుద్యోగం పైన చనిపోయింది, దానిపైన అలాంటిపైన ఖచ్చితంగా యుద్ధం చేయగలుగుతుంది అనమాట. బరలక్క రాజకీయాలకు రాబోతుంది కదా, ఇండిపెండెంట్గా కొల్లాపూర్ నుండి నామినేషన్ అయిపోతుంది, ఎలా అనిపిస్తుంది? నామినేషన్ ఏంటి వేసింది ఆల్రెడీ వేసేయం, గుర్తు కూడా వచ్చింది విజులు గుర్తు. క్వశ్చన్ కరెక్ట్గా అడగలగా నువ్వు. సో ఈరోజున ఒక ఆడపిల్ల గుమ్మం దాటి గుండె ధైర్యంతో ముందడిగేసింది. ఫస్ట్ ఒక అమ్మాయి, ఇప్పుడు వెనక మళ్ళీ 60 మంది, నెక్స్ట్ 100,000 మంది అవుతారు. అదే ధైర్యం, ఆ అమ్మాయి ధైర్యమే ఆ అమ్మాయిని బతికేస్తుంది. 100% ఆ అమ్మాయి గెలిచిద్ది. నెక్స్ట్ ఇంకోటి, ఆ అమ్మాయి ఏదో సాయం చేయమని ఫోన్పే గూగుల్ పే నెంబర్లు పెట్టింది. తిట్టొచ్చా? ఓకే. కొంతమంది ఎదవలు, అలా అమ్మలకు పుట్టారో దేనికి పుట్టారో నాకు అర్థం కావట్లేదు, కానీ ఫోన్పే సాయానికి పెడితే ఫోన్లు చేసి ఆ అమ్మాయిని చాలా ఎలా అంటే అసలు కంట్లో నీళ్ళు వచ్చేసాయమాట. అలా ఆ రకంగా తిడుతున్నారంట ఆ అమ్మాయిని, అలాంటి టార్చర్ చేస్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లో అలా చేస్తున్నా సరే
ఏ ప్రతి ఫోన్ కూడా మళ్ళీ రిటర్న్ చేసి ఎవరు ఏంటని అడుగుతుంటే అలా తిడుతున్నారంట. చాలా తప్పు అది. మీ ఇంట్లో కూడా మీ అమ్మ ఒక చెల్లి ఒక అక్క ఉంటారు, అసలు ఎవరు అలా చేయమని, చాలా తప్పు అది. ఇంకోటి ఆ ఊర్లోనే అమ్మాయిని చాలామంది నమ్మట్లేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మండి, ఎందుకంటే మీతో పాటు తిరిగిన అమ్మాయి, మీతో పాటు పనిచేసిన అమ్మాయి, మీతో మీ ఊర్లోనే పుట్టిన అమ్మాయి, మీరు సపోర్ట్ రాకపోతే ఇంకా మేము ఎలా నమ్ముతున్నాం ఆ అమ్మాయిని? మేము నమ్ముతున్నాం అంటే మీరు ఎందుకు నమ్మట్లా? ఈ రోజున 100% నమ్మండి ఆ అమ్మాయి. మీ ఊర్లో వాళ్ళ ఊర్లో ఇల్లు లేకపోయినా సరే మీకేదో మంచి చేయాలని ఈ రోజున ఇండిపెండెంట్గా నిలబడింది. అందరూ కూడా ఈ అమ్మాయికి నిలబడి సాయం చేయండి. అంతేగాని మాటలు అనమాకండి, ఆమెని డౌన్ చేయమాకండి. అది అందరూ కూడా చెప్తున్నా అదే. ఆమె రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏమనుకోవచ్చు బ్రో? ముఖ్య కారణం ఒకటే ఉంది, చాలా స్ట్రాంగ్ రీజను చెప్తాను, నోట్ చేసుకో. డిగ్రీ చదువుకున్న అమ్మాయి 5 బర్రెలు కాస్తుంది, సద్దన్నం క్యాన్లో పట్టుకొని వెళ్ళి ఒక పొలానికి ఉదయం 8 వెళ్ళి సాయంత్రం 4-5 దాకా పొలంలో ఉండి ఆ పని చేసుకుంటే మధ్య మధ్యలో వీడియోలు చేసుకుంది. డిగ్రీ చదువుకున్న అమ్మాయికి జాబ్ లేదంటే, అంటే చదువుకోవచ్చు, అంటే డిగ్రీలో ఆపేయమని మేము చెప్పామని మరి కింద మీరు కామెంట్లో చెప్పవచ్చు, కానీ ఆ ఇంట్లో పరిస్థితి ఆమెకి బాగోలా, అనుకూలంగా లేదు. వాళ్ళ అమ్మకి సాయంగా ఆ బర్రెలు కాసుకుంది. ఈ రోజున ఆ ధైర్యం, అంటే ఆ ఊరికి నేనేదో మంచి చేయాలి అని అనుకొని ఈ రోజున ఇండిపెండెంట్గా నిలబడి విజిల్ గుర్తు అయితే తెప్పించుకుంది. ఈ రోజున 2వ రోజు ప్రారంభం ఆమె చేయటం చాలా మంచిగా జరుగుతుంది, ఏ ఆటంకాలు జరగకుండా. ఇలాగే ఇంకా ముందు ముందుకి ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అందరూ కూడా బర్రెలక్క సపోర్ట్ చేయండి. జయ బర్రెలక్క, జయ జయ బర్రెలక్క. కొల్లాపూర్ నుండి బర్రెలక్క ఇండిపెండెంట్గా నిలబడుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా అనిపిస్తుంది, అంతే బాధ కూడా ఉంది. ఎందుకంటే మన కొల్లాపూర్ మన బర్రెలక్క ఇప్పుడు పోటీ చేసి నామినేషన్ వేసింది కదా, ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శం అనుకోవచ్చు. మన బర్రెలక్క ఇప్పుడు నామినేషన్ వేసిన ఎంతోమందికి ఆదర్శం మనకి, ఎందుకంటే ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల పాపం నాలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు, అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, అంటే ఉద్యోగ సమస్యలు రావద్దు, డెవలప్మెంట్ ఏం లేదంటే ఆమె లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ దాన్ని బట్టి ఆమె నామినేషన్ వేసింది. కానీ నామినేషన్ వేసిన వెంటనే ఆమె పైన కేసులు పెట్టడం, చాలా నానా రకాల కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో ఆ కేసుతో భయపడన్నా ఆమె నామినేషన్, అంటే తప్పుకుంటుందేమో అని అంటున్నారు. కానీ మన బర్రెలక్కకి అసలు వెనకడిగేసే ప్రసక్తి లేదు, ఎందుకంటే మనలాంటి వాళ్ళు యూత్ తోడుగా ఉండడం వల్ల ఆమెకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆమె ఇప్పుడు కాకపోయినా కూడా చరిత్రలో ఇప్పుడు కాకపోయినా కూడా గత 5-10 సంవత్సరాల తర్వాత, అంటే వచ్చే సంవత్సరంలో ఆమె నిలిచిపోతాని దానికి. ఆమె రాజకీయాలకు రావడానికి ముఖ్య కారణం ఏమనుకోవచ్చు? ఆమెను ఏ విషయం మోటివేట్ చేసింది రాజకీయాల వైపు? పేద స్థితి అండి. ఇప్పుడు మంచి వాళ్ళకే మంచి వాళ్ళకే మంచి రోజులు ఉంటాయి. సో ఇప్పుడు ఆమె ఆలోచన కలిగి రావడం అనేది కూడా ఆమె స్థితి, అట్లాంటి స్థితి, అంటే ఈమె చూసి ఇన్స్పైర్ చేసుకోవాలి. ప్రపంచం అంతా ఇన్స్పైర్ అయ్యే ఒక చరిత్రలో ఒక నిలిచిపోయే పేరు శిరీషక్ అది ఫ్యూచర్లో. కాబట్టి ఆమె చూసి ఎంతోమంది భయపడుతున్నారు. ప్లస్ యూట్యూబర్గా ఫేమస్ అయినా కూడా ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎంతోమంది ఉద్యోగం, అంటే నిరుద్యోగులు తరలి రావాలి, ఎంతోమంది ఓట్లు వేయాలి, ఆమెకి సహాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి ఓట్లు పడతాయనుకోవచ్చు బ్రో? అంటే పడతాయంటే ఇప్పుడు అంత రాజకీయం, అంటే ఒక న్యూస్లో కూడా మన ఇంటర్వ్యూ ఇచ్చింది, డబ్బుతో పని కదా, మళ్ళీ నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే నాకు ప్రతిరోజు 5,000 ఖర్చు అంటుంది. సో అంటే ఇప్పుడు ఇప్పుడు తెలుసు ఇప్పుడున్న పార్టీలు ఏం చేస్తున్నాయి, మనకి పేదవాళ్ళకి అసలు ఏం డెవలప్మెంట్ చేస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తుందని అని మొత్తం తెలుసు. కాబట్టి అటువంటి ఈ సిచ్యువేషన్లో పేదవాళ్ళందరూ నిజంగా ముందుకొచ్చి పాపం ఎవరెవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరూ ఈమెకి ఓట్లేసి గెలిపించవలసిగా కోరుతున్నాడు. కానీ ఏమైనా జరగచ్చు, ఇప్పుడు డబ్బుతో పని కాబట్టి అంత, అంటే పర్మిషన్ అయితే తెచ్చుకుంది, అన్ని పర్మిషన్లు తెచ్చుకుంది, బట్ లాస్ట్కి ఏమవుతుందో తెలియదు, కోరుకుంటున్నాం అంతే. అదే అక్కకి సహాయం చేయాలి, నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్క రైతులు, రుణమాఫీ కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ప్రతి ఒక్క సమస్యల నుంచి పోరాడే వాళ్ళు ఉంటారు కదా ప్రజల గొంతుగా, అంటే ప్రజల ఒకటి చెప్పే విధంగా వాళ్ళు ముందుకొచ్చి మన అక్కకి సహాయం చేయాలి. ఒక కుటుంబంలాగా మీరు మీ బతుకులు మీరు మార్చుకోండి, మన బతుకులు మన చేతుల్లో ఉన్నాయి అనేసి మీరు తెలుసుకొని మీరు ముందుకొచ్చి మీ హక్కుల గురించి మీరు పోరాడి మీరు మీ స్థానంలో మీరు నించొని అందరికీ ఆదర్శం కలగాలని నేను చెప్తున్నాను అందరికీ. థ్యాంక్ యూ.